యూరప్ దేశాల్లో ప్రభుత్వ ఏది ప్రైవేట్ ఆసుపత్రుల మీద దాడి చేసి, అంటే దాడి చేయడం అంటే కొట్టడం కాదు, అందులో సైబర్ అటాక్ చేసి అందులో ఉన్న డేటాని దొంగతనం చేసి వాటిని మళ్ళీ వాళ్ళకే అమ్ముతున్నారు. ఒక్కొక్క మనిషి డేటాని $7 నుంచి $20కి అమ్ముతున్నారు అని ఇంతకుముందే చెప్పుకున్నాను. ఏంటి వాటి వల్ల ప్రయోజనం అంటే వాటిని మందుల కంపెనీలకి, ఎక్స్రేల కంపెనీలకి వీటికి ఇస్తారు. ఇప్పుడు మనకి మెసేజ్లు వస్తుంటాయి చూడండి, మనం కనుక ఒక హాస్పిటల్కి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ ఏదో చేయించుకుంటే దానికి సంబంధించి ఏమన్నా జబ్బు ఉందనుకోండి, వెంటనే అక్కడి నుంచి మనకి చకచక దాని ట్రీట్మెంట్కి సంబంధించిన మెసేజ్లు, దాని ఎక్విప్మెంట్, దాని మెటీరియల్ ఇవన్నీ అమ్ముతామనే మెసేజ్లు వస్తుంటాయి. అంటే ఆ సదరు సంస్థలకి ఆ డేటా అమ్ముతారనమాట, ఆల్గారిథమ్స్లో అవి సెట్ చేసుకుంటారు అనమాట. అట్లాగా నొక్కేస్తున్నారు. ఇంతవరకు విదేశాలది అనుకుంటే ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చింది. దేశంలోని అన్ని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో రోగుల వివరాలు లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్ తమిళనాడులోని ఆసుపత్రి డేటాబేస్ మీద దాడి చేశారు. ఈ క్రమంలో నవంబర్ 30 భారత వైద్య పరిశోధన మండలి ICMR సర్వర్ను కూడా హ్యాక్ చేసేందుకు 6,000 సార్లు సైబర్ నేరగాళ్ళు ప్రయత్నించారు. సర్వర్ని వాళ్ళు హ్యాక్ చేయలేకపోయారని కేంద్రం తెలిపింది. ఈ దాడికి ప్రయత్నించింది హాంకాంగ్కి చెందినటువంటి ఐపీ అడ్రస్ని గుర్తించి బ్లాక్ చేశారు. ఇప్పుడు ఇలాంటి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాళ్ళ ఉద్దేశం అయితే ఈ డేటాని ఈ సదరు సంస్థలకు అమ్ముతారనమాట.